జి వలరాజు ఏఐఎస్ఎఫ్ కడప జిల్లా కార్యదర్శి ఇవాళ కడప జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మరియు సోషల్ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతా ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి విద్యా అధికారులు నిద్రపోతా ఉన్నారు అందుకు నిదర్శనమే ఇవాళ కొండాపురంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ హాస్టల్లో అర్ధరాత్రి ఒంటి గంటకు ఇద్దరు విద్యార్థినిలకు వర్షిని మరియు పల్లవి అనేటువంటి ఇద్దరు విద్యార్థులకు పాము గరిస్తే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ లేదంటే ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కావాల్సినటువంటి ఆ మేరకు సమాచారం అందించిన ప్రభుత్వ విద్యార్థుల పట్ల ఉన్నటువంటి సున్న చూపు వల్ల ఆ నిర్లక్ష్యం వల్ల ఇవాళ విద్యార్థులకు పూర్తిగా విషమయంగా మారినటువంటి పెను ప్రమాదం ఇవాళ స్పష్టంగా కనపడతా ఉంది మరి ఇవాళ విద్యార్థులకు సంబంధించి అర్ధరాత్రి ఒంటి గంటకు పాము గరిస్తే దానికి సంబంధించి తెల్లవారుజామున మూడు గంటల వరకు డిస్కషన్ పెడతారు తొమ్మిది గంటల వరకు ఉన్నతాధికారులకు సంబంధించారు కడుపున పుట్టించుకున్నటువంటి తల్లిదండ్రులకు కూడా సమాచారం చేయనటువంటి దౌర్భాగ్య ప్రిన్సిపల్స్ ఇవాళ రాష్ట్రంలో అవుతా ఉన్నారు వేల రూపాయలు తీసుకొని కాబట్టి విద్యార్థి యువజన సంఘాలుగా అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము సూటిగా స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నిద్రపోతా ఉన్నారు ఊగి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో మేమంతా కూటమి ప్రభుత్వం ప్రయాణం చేస్తామని చెప్పి ప్రకటించారు మీరంతా ప్రయాణిస్తే మేమంతా సంతోషపడతాం కానీ పేద విద్యార్థులంటే చిన్న చూపు చూస్తా ఉన్నారు ఇది సరైంది కాదు ఇవాళ విద్యార్థిని ఇక్కడ ప్రొద్దుటూరు నగరంలో ఉన్నటువంటి నాగదశగిరి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఎనిమిదిన్నర గంటలకు ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయానికి సమాచారం చే చేరవేశాం లేకపోతే జాయింట్ కలెక్టర్ గారికి సమాచారం చేరవేశాం ఎస్పీ గారికి సమాచారం చేరవేశాం ఇవాళ ఏ సమస్య వచ్చినా విద్యార్థుల పట్ల నేను మాట్లాడుతా ఉన్నటువంటి నారా లోకేష్ గారి ఓఎస్డి గారికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలన చేసే వారికి కూడా మేము సమాచారం చేశాం కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాల్లో చదివేటువంటి విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వానికి ఈ అధికారులకు ఎంత బాధ్యత ఉన్నదో స్పష్టంగా అర్థమవుతుంది ప్రాణాలంటే లెక్కలేని తత్వం విద్యార్థులంటే లెక్కలేని తత్వం కాబట్టి ఇవాళ వర్షిణి అనేటువంటి విద్యార్థి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతా ఇవాళ ఉంది పేద విద్యార్థుల పట్ల పట్ల మేము సూటిగా స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిక చేస్తాను ఈ విద్యార్థినికి ఆరోగ్యం ఇవాళ ఇలాంటి దాపురించిందంటే దానికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి ఈ విద్యార్థికి సంబంధించినటువంటి ఆరోగ్య రీత్యా అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరించాలి మెరుగైన వసతులు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏదైనా చిత్తశుద్ధి ఏదైనా ప్రేమ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్ గా ఈ హాస్టల్ కి సంబంధించినటువంటి రిపోర్టు ఈ జిల్లాలో ఉన్నటువంటి రెండు మాసాలకోసారి విద్యార్థినులు బలి కొంటా ఉన్నారు రెండు మాసాలకోసారి కళాశాలలో విద్యార్థులు బలి కొంటా ఉన్నారు మరి ఎందుకు ఈ జిల్లాలో కలెక్టర్లు ఉన్నారు డీడీలు ఉన్నారు జేఎస్ ఉన్నారు ఏఎస్డబ్ల్యూఓలు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు మీరంతా పర్యటన చేస్తారు కానీ ఏ ఎక్కడ ఎవరి కోసం పర్యటన చేస్తున్నారో కాబట్టి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క వర్షిని మరియు పల్లవైన విద్యార్థులకు సంబంధించిన ఆరోగ్యం పట్ల స్వస్థమైన చికిత్స అందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆర్విఎస్ కడప జిల్లా కార్యదర్శి నిన్నటి దినం జమ్మల మడుగు పరిధిలోని కొండాపురంలో బాలికల సాంఘిక బాలికల గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులకు పాము కాటుకు గురై హాస్పిటల్లో ఉన్నారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు దీనికి అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది ఎందుకంటే నిన్న రాత్రి అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ ఘటన జరిగితే ఇప్పటి వరకు అధికారులు హాస్పిటల్ కి వచ్చి తనిఖీ చేయాలి లేదా ఆ అమ్మాయి పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది అని ఆ పర్యవేక్షించాల్సిన ఆ హాస్టల్ అధికారులు ఇంతవరకు ఎవరు రాకుండా ఒక ఫోర్త్ గ్రేడ్ ఉద్యోగిని ఇక్కడ పెట్టేసి ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోకుండా ఉన్నారు ఖచ్చితంగా అంటే ప్రభు విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉందో ఈ ఘటన ప్రస్ఫుటం అవుతా ఉంది నిదర్శనంగా ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి చర్యలు తీసుకోవాలి విద్యార్థినులు ముఖ్యంగా బాలికలు గ్రామాల్లో చదువుకు దూరం అవుతా ఉన్నారు అంతో ఇంతో ఈ బాలికల వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు కూడా ఈ వసతి గృహాల్లో అరకూర వసతులతో పాములు పడుకునే ప్రాంతాలకు వచ్చి కాటు వేస్తా ఉన్నాయంటే ఎటువంటి వసతులు ఈ హాస్టల్లలో ఇస్తా ఉన్నారో ఉన్న హాస్టల్లో ఉన్నాయో అవుతా ఉంది ఖచ్చితంగా మెరుగైన వసతులు హాస్టళ్లలో కల్పించాలి అలాగే విద్యార్థినుల ఇద్దరు విద్యార్థినులకు ఆరోగ్యా ఖచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించిన చికిత్సను ప్రభుత్వమే చేపట్టాలి నిర్వహించాలి అలాగే విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలి అలాగే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ ఈరోజు ప్రొద్దుటూరులో సంజున వరకు చెందినటువంటి వర్షిని ఎనిమిదవ తరగతి చదివే అమ్మాయి కొండాపురం గురుకుల పాఠశాలలో గత నాలుగు సంవత్సరాల నుంచి చదువుతుంది నిన్న రాత్రి ఒంటి గంట సమయంలో గురుకుల పాఠశాలలో ఒక రూమ్లో చదువుకునే విద్యార్థులు నిద్రపోయే టైంలో ఒక అర్ధరాత్రి ఒక రూమ్లోకి ఒక పాము వచ్చి కాటు వేసి పోతూ ఉంటే అధికారులు ఎంత నిర్లక్ష్యం అనేది బట్టబయలు అవుతుంది ఈ ప్రిన్సిపాల్ గారైతే ముద్దు నిద్ర నిద్రపోతున్నారు ఎస్సీలే కదా ఏముంది అని సాటి కులం కూడా ఆమెకైతే ఏం కనిపించలేదు గతంలో కూడా చాలా హాస్టళ్ళలో జరిగినప్పటికి కూడా అధికారులు కొంత గొప్ప కొంచెం న్యాయం చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి కానీ ఒంటి గంటకు పాము కరిస్తే మూడు వరకు ఇల్లు ఇళ్ళలో వీళ్ళే ఇలక గడిచిందని ఒకరు ఇంకొకటి పురుగు గడిచిందని ఒకరు డ్రామాలు ఆడి మూడు గంటలకు ప్రిన్సిపాల్ గారికి చెప్తే మూడు నుంచి ఉదయం తొమ్మిది వరకు ప్రిన్సిపాల్ గారు మరి ఎందుకు నిర్లక్ష్యం చేసినారు అనేది అది అర్థం కా అర్థం కావడం లేదు కాకపోతే పాప ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు ప్రొద్దుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు కూడా ఇది మా వల్ల కావలేదు మీరు ఎక్కడికైనా బయటకు తీసుకోండి ప్రైవేట్ హాస్పిటల్ అని చెప్పడం జరిగింది హుటాహుటిన వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ ప్రొద్దుటూరులో నాగదశగిరి హాస్పిటల్లో ఈరోజు పాపను వెంటిలేటర్ మీద సాగుబదుకుల మధ్య ఉంది ఇంత నిర్లక్ష్యం చేసినటువంటి ప్రిన్సిపాల్ను వెంటనే తక్షణమే సస్పెండ్ చేయాలి దీనికి సంబంధించిన దీనికి సంబంధించినటువంటి అధికారులను అక్కడ హాస్టల్లో గురుకుల పాఠశాల ఎవరైతే స్టాఫ్ ఉండారో వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా ఎక్కడన్నా కానీ గురుకుల పాఠశాల కానీ సాంఘిక సంక్షేమ హాస్టల్లో కానీ విజిట్ చేయడం అనేది పూర్తిగా తగ్గిపోయింది ఎక్కడ కూడా గౌరవించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనారిటీలో ఎక్కువ చదువుకునేది గవర్నమెంట్ హాస్టల్లో గురుకుల పాఠశాలలు సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇటువంటి హాస్టల్లో మంత్రి మంత్రులు కానీ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ అప్పుడప్పుడు పేద పేద విద్యార్థులు చదివే హాస్టల్లో విజిట్ చేస్తే కొద్దో గొప్ప మా ఎస్సీ కులం అనేది చదువు చదువుకు మేము అర్హులం అనేది మేము భావించుకుంటాము కాబట్టి వాళ్ళేంది లే తగ్గు కులంలే ఎట్లయితే ఏముంటుందిలే అనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే వ్యవహరిస్తే రాష్ట్ర మొత్తం కూడా మేము కలెక్టరేట్ల ముంద ధర్నా చేస్తామని మేము తెలియజేస్తున్నాము దీనికి సంబంధించిన బాధ్యతలు వెంటనే తక్షణమే కలెక్టర్ గారు ఇరవై నాలుగు గంటల్లో ఈ దీని మీద యాక్షన్ తీసుకోవాలి లేకపోతే ఇంకా ఇరవై నాలుగు గంటల తర్వాత స్టూడెంట్ యూనియన్లు కలుపుకుంటాం మిగతా ప్రజా సంఘాలను కలుపుకుంటాం కలుపుకొని పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం